లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థే లక్ష్యంగా భారీ ఎత్తున వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. లెబనాన్తో ఉన్న సరిహద్దుల్లో భారీగా యుద్ద ట్యాంకులను, సైనిక వాహనాలను ఇజ్రాయెల్ మోహరించింది. మరోవైపు ఇరుపక్షాలు పరస్పరం బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై భారీ ఎత్తున వైమానిక దాడులను చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం భారీ ఎత్తున యుద్ద ట్యాంకులను, సైనిక వాహనాలను మోహరించింది. ఉత్తర ప్రాంతంలో లెబనాన్తో సరిహద్దును ఇజ్రాయెల్ కలిగి ఉంది. రిజర్వ్ బలగాలు కూడా రంగంలోకి దిగాలని ఇజ్రాయెల్ కమాండర్లు ఆదేశాలు జారీ చేశారు. గాజాపై కూడా తొలుత ఇలానే వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ ఆ తర్వాత భూతల దాడులు ఆరంభించింది. గాజా పట్టీలోని హమాస్ సొరంగ నెట్వర్క్ను ధ్వంసం చేసింది. ఇప్పుడు లెబనాన్ సరిహద్దుల్లో భారీ ఎత్తున యుద్ద ట్యాంకులు మోహరించింది. మరోవైపు లెబనాన్లోనే హెజ్బుల్లా ఉగ్ర సంస్థ ఇంకా ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. హెజ్బుల్లా దాడిలో ఇజ్రాయెల్లో ఒకరికి గాయాలయ్యాయి. లెబనాన్ నుంచి వచ్చిన 4 డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ వారం లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు లెబనాన్పై చేసిన దాడిలో బీరూట్లోని అంతర్జాతీయ విమానాశ్రయం సహా కీలక మౌలిక సదుపాయాలు, వంతెనలు, పవర్ స్టేషన్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అయినప్పటికీ అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.